ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అండి చాలా చాలా తక్కువ పోటీ ఉండే ఉద్యోగాలు ఇవి ఎటువంటి ఫీజు ఉండదండి సో అప్లై చేయండి జాబ్ అయితే నాకు తెలిసి గ్యారంటీగా ఉంటుందన్నమాట సో మనకు పారాచ్యూట్ రెజిమెంట్ ట్రైనింగ్ సెంటర్ నుంచి కుక్కు మరియు సఫాయి వాళ్ళ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి ఓకేనా సో ఎవరు అప్లికేషన్ బెటర్ అసలు ఎందుకంటే అవి ఎవరికి తెలియవు కాబట్టి పెద్దగా ఇంకోటి ఏంటి అంటే మనకు అలాంటి తక్కువ లెవెల్ ఉద్యోగ సఫా ఇవ్వాలంటే ఏంటి అండి కసు ఊడ్సే పని అనమాట ఇలాంటి ఉద్యోగాలకు అప్లికేషన్ అనేది ఎవరు ఎక్కువగా చేయరు అనమాట కాబట్టి మీరు తప్పకుండా వీడియో చూసిన వెంటనే నేను అప్లికేషన్ ఫామ్ కూడా మీకోసం ప్రిపేర్ చేశాను నా సబ్స్క్రైబర్లు నా వ్యూవర్స్ అప్లై చేసుకుంటారని చెప్పి నేను వడ్లో దాన్ని ప్రిపేర్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ అనేది మీ కింద లింక్ ఇచ్చానండి మీకోసం చేశాను సో తప్పకుండా మీరు మాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్లై అయితే చేసుకోండి ఈ వీడియోలో అన్ని విరువులు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అలాగే లైక్ చేయండి అబ్బా సో మీకోసం ఇంతగా కష్టపడుతున్నందుకు ఒక చిన్న లైక్ ఇచ్చి నాకైతే మీరు మోటివేషన్ ఇవ్వండి ఓకే చూడండి మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ న్యూస్ సెకండ్ ఎడిషన్ జూలై సెకండ్ ఎడిషన్లో విడుదల కావడం జరిగిందనమాట జూలై సెకండ్ టు ఎయిత్ ఆ యొక్క ఎడిషన్లో ఆ యొక్క డేట్లలో విడుదల కావడం జరిగింది పారాచ్యూట్ రెజిమెంట్ ట్రైనింగ్ సెంటర్ ఇది జేసీ నగర్ బెంగళూరులో ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి ఇండియన్ నేషనల్స్ని మనల్ని ఉద్యోగాలకైతే ఆహ్వానిస్తున్నారనమాట సో మనకి ఇక్కడ చాలా తక్కువ ఉద్యోగాలు అలాగే చాలా తక్కువ పోటీ ఉన్న ఉద్యోగాలు ఇవి ఏమేం ఉద్యోగాలు అంటే కుక్ ఒక్కటి ఉంది సఫాయి వాళ్ళ ఒక్కటి ఉంది ఓకే సో ఈ కుక్ ఉద్యోగానికి పదవ తరగతి పాస్ అయ్యింది కుకింగ్ సంబంధించిన డ్యూటీస్లో మనకు మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు సో ఎవరికైనా కుకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టుకోండి ఖచ్చితంగా లేదు అంటే వదిలేయండి నాకు తెలుసండి మీరు నోటిఫికేషన్లు మునిగిపోయారు లైక్ చేయడం మాత్రం మర్చిపోయారు లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా కదా సఫాయి వాళ్ళ చూడండి మనకు సఫాయి వాళ్ళ ఒక్కటి ఉందండి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి దీనికి అలాగే నాలెడ్జ్ ఇన్ సఫాయి వాళ్ళ డ్యూటీస్ విత్ మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా మంది వెళ్ళిపోతారు ఎవరు అప్లికేషన్ పెట్టుకోకుండా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏంటి తెద్దాంలే అని చెప్పేసి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ అడిగారు అంతే తప్ప నుంచి ఇంకా మీకు ఫలాని దాంట్లో నుంచే కావాలని ఏమీ అడగలేదన్నమాట సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సంస్థ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక జాబ్స్ పడ్డాయి సో సఫాయి వాళ్ళంటే కసు చూసే పని స్వీపర్ పని అనమాట మీ సంస్థలో నేను పని చేసినట్టు దయచేసి సర్టిఫికెట్ ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారండి కొంచెం మనం ట్రై చేయాలంతే ఓకేనా సో మీరు అలా సర్టిఫికెట్ తెచ్చుకుంటే చాలు మీరు ఉద్యోగం గ్యారంటీ అండి వస్తుంది ఎందుకంటే ఎవరు అప్లై చేసుకోరు కదా సో అందుకోసం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే యాదంటుందండి సో కాబట్టి ఎవరు అప్లై చేసుకోరు సో ఇంకో విషయం ఏంటి అంటే కుక్కుకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కదన్న అది కూడా అప్లై చేసుకోవచ్చు కదా మరి ఆ విధంగా అంటే కుకింగ్ వచ్చి ఉండాలి కదండి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇచ్చినంత మాత్రం మనకు కుకింగ్ నాలెడ్జ్ అనేది రావాలి కదా సో అందుకోసం అది నేను వదిలేమని చెప్పిచ్చాను ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఈ పోస్ట్ అయితే ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ జనరల్ క్యాండిడేట్స్ కూడా అంటే ఓసీ అభ్యర్థుల దగ్గర కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఉంటాయి సో వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు అనమాట ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది మనకు వైజాగ్ ఇచ్చారు పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ అనమాట అంటే మనకి ఇరవై ఐదు వేలకు పైగానే శాలరీ వస్తుంది పర్మనెంట్ ఉద్యోగాలు ఆల్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇస్తారు మనకు సో మనం ఆఫ్లైన్ విధానంలో అయితే పంపించాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు అలాగే మన సెల్ఫ్ అడ్రస్ కలిగిన ఒక ఎన్వలప్ కూడా పెట్టాలి ఇరవై ఐదు రూపాయలు స్టాంప్ వేసి సో రిటర్న్ మనకు పంపించేదానికి వాళ్ళు ఓకేనా ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేట్ చేసినవి మీకు ఎటువంటి ఫీజు కూడా ఇక్కడ అడగలేదనమాట సో మీరు ఈ యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఇరవై రోజుల్లో టైం ఇచ్చారు అంటే ఈ నెల ఇరవై ఎన్ ఇరవై రెండు వరకు అయితే టైం ఉందండి సో ఎందుకంటే ట్వంటీ డేస్ కదా సెకండ్ ఎడిషన్లో విడుదలైంది సో ట్వంటీ టూ వరకు టైం ఉంది జూలై ట్వంటీ టూ వరకు అయితే టైం ఉంది మనం పంపేయాల్సిన అడ్రస్ ద క్వాట్ ద కోట్ మాస్టర్ పారాచూట్ రెజిమెంట్ ట్రైనింగ్ సెంటర్ జేసీ నగర్ బ్యాంగ్లూర్ ఫైవ్ సిక్స్ జీరో డబల్ జీరో సిక్స్ సో ఈ యొక్క అడ్రస్కి ఎనవలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి సఫాయి వాళ్ళ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి సో మీరు పంపించేయచ్చు ఇక్కడ మనకు అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఇచ్చారండి అంటే ఫార్మాట్ ఇచ్చారు అది మనం ఏ ఫోర్స్ ఏ పేపర్లో క్లియర్గా ప్రి అంటే ప్రింట్ తీయాలి సో నేను మీకోసం చేశాను కింద మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో మీరు ఆలోచన చేయొద్దు మీరు అప్లై చేసుకోవడమే ఇంకా లేట్ అనమాట సో ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేయండి అలాగే ఈ వీడియోని ఎంత వీలైదో అంత ఎక్కువగా షేర్ చేయండి ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే